తండ్రి, సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి, వేదిక బట్టి ఎంతో వందనాలు. ఎంతో కృషితో తండ్రి ద బిషప్స్ సింగం గారు అలాగే భాస్కర్ గారు ఈ వేదికని స్థాపించడమే కాదు తండ్రి, ఎంతో ప్రయాసంతో దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. దాన్ని బట్టి తండ్రి సార్వత్రిక సంఘము మేలు పొందుతుంది, ఆశీర్వదిస్తుంది. నేను కూడా అనేక సార్లు ఈ వేదిక మీద వచ్చి ఉపదేశిస్తూ తండ్రి నేను ఆశీర్వదించబడుతున్నాను తండ్రి. ఈ సమయంలో ఈ వేదిక మీద వచ్చిన ప్రతి సేవకుడు సేవకురాలని మీ చేతులు అప్పచెప్తున్నాము. వాళ్ళని దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళు ఈ సమయంలో వేరే ఏదో పనులు చేసుకొని ఉండి ఉండొచ్చు, పరిచర్యలని వాళ్ళు ఏదో పనులు చేసుకొని ఉండి ఉండొచ్చు, కానీ తండ్రి ఎంతో సాత్వికంతో మేము వాక్యపరంగా ఆత్మికంగా బలపరచబడాలి, నూతన విషయాలు మేము గ్రహించాలి, ఆత్మికంగా మేము ఎదగాలి అని ఎంతో మంచి ఉద్దేశంలతో వాళ్ళు ఇక్కడ వచ్చి ఉన్నారు తండ్రి. ఆశ కలిగిన ప్రాణం మీరు తృప్తిపరిచే దేవుడై ఉన్నారు, అందరినీ కూడా మీరు తృప్తిపరుస్తున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారని మేము నమ్ముచున్నాం. మా ప్రతి విజ్ఞాపన ప్రార్థన తండ్రి ఇప్పటి వరకు మేము ఏమేమి చేసి ఉన్నామో అవన్నీ కూడా మీ కృపా సింహాసనం చేరి ఉన్నాయని కూడా మేము విశ్వసిస్తున్నాం. ఈ గొప్ప విజ్ఞాపన ప్రార్థన పరిచర్యని తండ్రి మీరు బిషప్ సింగం గారికి, బిషప్ భాస్కర్ గారికి మీరు ఇచ్చి ఈ దర్శనం ప్రారంభం చేసి ఉన్నారు. దాని వలన తండ్రి మా ప్రార్థనలకి అనేక సార్లు మేము జవాబులు చూసి ఉన్నాం. దాన్ని బట్టి మా విశ్వాసం కూడా బలపరచబడి ఉన్నది. ఈ సమయంలో మీ దీనదాసుని నిలబెట్టి వాక్య పరిచర్య మీరు చేస్తున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మా కొరకు ఏర్పరచుకున్న ఆత్మిక పాఠములు మా విశ్వాస నేతను బయలుపరుస్తారని నమ్ముచు ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములు పెడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అయితే మీకు అందరికీ గుర్తుందనుకుంటా, పోయిన వారము మనం ఒక సిరీస్ స్టార్ట్ చేశాం. నేను ఎప్పుడు మీతో పంచుకుంటే ఒక సత్యం అండి, అది ఎప్పుడు మరి గుర్తు చేసి ముందుకు వెళ్తాను. ఎందుకంటే ఏ ఇల్లు కట్టాలన్నా మొదట్లో పునాది గట్టిగా ఉండాలి, పునాది వేసిన తర్వాతనే ఇల్లు కడతారు. అలాగే నేను కూడా ఎప్పుడు ఈ మాటలు చెప్పి నా వాక్య పరిచర్యకి పునాదిగా ఈ మాటలను వాడి ముందుకు సాగుతాను. దేవుడు మనకు అప్పచెప్పిన అన్నిటికంటే ముఖ్యమైన పరిచర్య ఏంటంటే ఆయనను ఆరాధించే పరిచర్య. ఆరాధనలో ఉన్న శ్రేష్టత ఏంటంటే వేరే అనేక పరిచర్యలు ఈ లోకంలో ఉన్నాయి, వేరే అన్ని పరిచర్యలు ఈ లోకంకి నిమిత్తమైన పరిచర్యలు. వేరే ఏమన్నా ఒక పరిచర్య ఈ లోకంలో ప్రారంభమై పరలోకంలో కూడా కొనసాగుతుందంటే అది ఆయనను ఆరాధించే పరిచర్య. ఎప్పుడు నేను అడిగే ప్రశ్న జవాబు ఇవ్వండి, పరలోకంకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమన్నా స్వస్థపరిచే పరిచర్య ఉంటుందా? ఎవరైనా రోగిలు ఉంటారా? ఉండవు సార్, ఎవరు? ఉండవు సార్. అలాగే సువార్త బోధించే పరిచర్య అవసరం పడుతుంది, అక్కడ ఎవరైనా పాపులు ఉంటారా? లేకపోతే లేదు అందరు సార్. పరిశుద్ధులేనా? అందరు పరిశుద్ధులే ఉంటారు. సో అమేన్. ఏమన్నా ఒక పరిచర్య ఈ లోకంలో ప్రారంభమై పరలోకంలో కూడా కొనసాగుతుందంటే అది ఆయనను ఆరాధించే పరిచర్య. దేవుణ్ణి ఆరాధించే విషయంలో నేను ఎప్పుడు మీకు గుర్తు చేస్తూ ఉంటాను, నేను అలసిపోను, ఎందుకంటే సత్యం చెప్పడంలో ఎవరు కూడా అలసిపోకూడదు. 300 సంవత్సరాల క్రితం 2x2 4A, ఇప్పుడు కూడా 2x2 4A. 300 సంవత్సరంలో కూడా ఏ క్లాస్ కన్నా మీరు వెళ్ళండి, చిన్న కిండర్ గార్డెన్ క్లాస్లో 2x2 = 4 అనే చెప్తారు. 300 సంవత్సరాల తర్వాత కూడా సత్యం అనేది మారదు. సో దేవుని ఆరాధించే విషయంలో దేవుడు మన జీవితంలో కుమరించిన దీవెనలు బట్టి ఆయనను ఆరాధించడం మంచిదే కానీ అన్నిటికంటే శ్రేష్టమైన ఆరాధన ఏమై ఉన్నదంటే మన దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. ఆయనలో ఉన్న మంచి గుణముల బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. పరిస్థితులు అప్పుడప్పుడు అనుకూలంగా మన చుట్టూ కనిపిస్తూ ఉండొచ్చు, అప్పుడప్పుడు అనుకూలంగా కూడా లేకుండా ఉండొచ్చు, కానీ దేవునికి మంచితనం మారదు. ఇద్దరు ఉన్నారండి, అమేన్. మన పేర్లు మీరే నాకు చెప్పాలి. కొరడా దెబ్బలు తిన్నారు, సంఖ్యలతో బంధింపబడారు, చెరలో పౌలు వేలేరు, శిలలు సార్, దేవుని ఆరాధిస్తున్నారు పౌలుశిల. ఎందుకంటే వాళ్ళు గ్రహించిన సత్యము దేవుని, దేవుడు ఎప్పుడు మంచివాడే, హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. ఈ పరిస్థితులను అనుమతించాడంటే అది మా మేలు కొరకే, రాజ్యం విస్తరించాలని అని గ్రహించి వాళ్ళు ఆ భయంకరమైన పరిస్థితిలో కూడా స్తుతి పాటలు పాడుతున్నారు. ఇంకా వెంటనే మనం చూస్తే 5 అధ్యాయాలు దాటి మనం వస్తే 16:25 అపొస్తల కార్యంలో వీళ్ళు స్తుతి పాటలు పాడటం మనం చూస్తాము. 30వ వచనంకి మనం వస్తే అక్కడ ఉన్న జైలు అధికారి మారు మనసు పొందుతున్నాడు, హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. సో దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. ఆయన అనేక మంచి గుణములు ఉన్నాయి. మనం ఓమ్నీలు వాడి యూజువల్గా దేవుణ్ణి మనము వర్ణిస్తాం ఇంగ్లీష్లో. ఓమ్నిపోటెంట్ గాడ్ అంటే సర్వశక్తి దేవుడు, ఓమ్నిషియంట్ గాడ్ అంటే అన్ని చూచుచున్న దేవుడు, ఓమ్ని ప్రెజెంట్ గాడ్ అంటే అన్ని చోట్లలో ఉన్న దేవుడు. అయితే నేను పోయిన వారం స్టార్ట్ చేసిన సిరీస్ ఏంటంటే ఓమ్ని సైకాట్రిస్ట్ అంటే మానసికంగా మనల్ని బలపరిచే దేవుడు.
ఏ పనన్నా ఇచ్చే ముందు మానసికంగా మనల్ని సిద్ధపరిచే దేవుడు. ఏమన్నా భయంకరమైన పరీక్ష రాబోతుందంటే కూడా మనల్ని మానసికంగా మొదట్లో బలపరిచే దేవుడై ఉన్నాడు. అయితే మనం స్లైడ్ షోకి వెళ్దాము. చందు బ్రదర్ మనకు చూపిస్తున్నారు చూడండి. అవర్ గాడ్ ఈస్ నాట్ ఓన్లీ ఓమ్నిపొటెంట్ ఓమ్నిప్రెజెంట్ ఓమ్నిషియంట్ బట్ ఆల్సో ఈజ్ అ గ్రేట్ ఓమ్ని సైకియాట్రిస్ట్. అయితే నేను కొన్ని సబ్మిటింగ్స్ స్టార్ట్ చేశానండి ధ్యానించుటకు. దాన్ని ఫోకస్ చేసి మనం అనేక విషయాలు నేర్చుకోవాలని నా కోరిక. ఆర్తో కూడిన సబ్మిటింగ్స్ మనం ఆల్రెడీ రెండు చూసాము, రివర్ అండ్ రేవెన్స్. ఎందుకు యోర్దాన్ నది పొర్లే టైంలోనే దేవుడు ఇజ్రాయేలీనని యోర్దాన్ నది దాటమని ఎందుకు ఆజ్ఞాపిస్తున్నాడు? పొర్లే టైంలో, వేరే ఏ టైం అన్నా అనుకోవచ్చు. దాని వలన ఏం జరిగిందో అవన్నీ కూడా మనం చూసాము. మరి నేను ఆ వివరాలు నేను వర్ణించట్లేదు. ఎవరన్నా ఫస్ట్ టైం జాయిన్ అయి ఉన్నారంటే పాత వీడియోని మీరు ఫాలో చేయండి, దాన్ని చూడండి, దాన్ని వ్యూ చేయండి, అన్ని వివరాలు దాంట్లో ఉంటాయి. రెండో ఆర్ కూడా మనం ఫోకస్ చేశాం, రేవెన్స్. ఎందుకు ఎలియా ప్రవక్తని దేవుడు అపవిత్రమైన కాకులతో పోషించాడు? జారఫేత్ గ్రామంకి తీసుకొని వెళ్ళే ముందు ఎందుకు పావురాలను వాడలేదు కానీ ఎందుకు కాకులను వాడాడు? అది కూడా మనము చూసాం. అప్పుడే జారఫేత్ గ్రామంలో ఒక గొప్ప ఆశ్చర్యం పుట్టించే ఒక అద్భుతము జరగబోతుంది. కాబట్టి దేవుడు ఆయనని మానసికంగా సిద్ధపరిచాడు. లేకపోతే ఆయన జారఫేత్ గ్రామంకి ఆర్థడాక్స్ యూదుడై ఉండి ఒక అన్యురాల దగ్గర వెళ్ళి ఆమె చేత పోషింపబడటకు ఆయన సిద్ధపడాడు. అక్కడ దేవుడు ఒక గొప్ప కార్యం చేసి చూపించాలి. జెజబెల్ రాణి, సిదోన్ దేశానికి చెందిన రాజకుమార్తె, అనేక చోట్ల ఎతుకుతున్నది ఎలియా ప్రవక్తని. అయితే ఆమె ముక్కుకింది, వర్చువల్లీ స్పీకింగ్, ఫిగరేటివ్ లాంగ్వేజ్, ఆమె ముక్కుకింది. అంటే ఆమె రాజ్యంలోనే, సిదోన్ రాజ్యంలోనే జారఫేత్ గ్రామం ఉంది, అక్కడే ఎలియా ప్రవక్తని దాచిపెట్టి దేవుడు పోషించి ఆయన చేత అక్కడ అద్భుతాలు కూడా చేసేటట్లు చేస్తున్నాడు. ఇదంతా కూడా మనం పోయిన వారం చూసాము. ఇప్పుడు నేను మూడో ఆర్కి వస్తున్నాను. ఏ సైకియాట్రిస్ట్ అన్నా రిలాక్సెంట్ అనే టాబ్లెట్స్ ఇస్తాడు. మీరు గూగుల్లో కూడా వెళ్ళి చూడండి. సైకియాట్రిస్ట్ ఎవరైనా స్ట్రెస్తో ఉంటే ఆర్ కంగారు పడుతుంటే రిలాక్సెంట్ టాబ్లెట్స్ ఇస్తాడు. నేను గూగుల్ జస్ట్ టైప్ చేస్తే నాకు ఎన్ని టాబ్లెట్స్ కనిపిస్తున్నాయంటే సిటాలోప్రామ్, ఎస్కిటోలోప్రామ్, ఫ్లూక్సిటిన్, ఎన్నో టాబ్లెట్స్ నాకు రిలాక్సింగ్తో కూడిన టాబ్లెట్స్ నాకు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు మనం మూడవ అంశంకి మనం వద్దాము. నేను వాడే ఆర్ ఏంటంటే రిలాక్స్, రిలాక్స్. ఇప్పుడు మన క్రిస్ బ్రదర్ చేత నేను ఒక వాక్య భాగం చదివిస్తున్నాను. ఇషయా గ్రంథము 6:3. ఇషయా గ్రంథము 6:3. చందు బ్రదర్ కూడా మనకి దాంతో కూడిన స్లైడ్ చూపిస్తారు. ఇది దేవుని సింహాసనంతో కూడిన దర్శనం, దేవుని సింహాసనంతో కూడిన దర్శనం. చందు బ్రదర్, లెట్స్ లుక్ అట్ ద స్లైడ్ ఆల్సో. ఇక్కడ చూడండి, ఇషయా ప్రవక్త కింద కూర్చొని ఉన్నాడు, ఆయన మోకరించి ఉన్నాడు. అదే ఇషయా ప్రవక్త. ఆయనకి కనిపించే దర్శనం ఏంటంటే దేవుని సింహాసనము దర్శనం. ఇషయా గ్రంథం 6:1, దాని తర్వాత మనం వేరే 2 కూడా చదువుకోవచ్చు. రాజైన ఉజ్జియా మృతినొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చోచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా సెరాపులు నిలిచి ఉండేది. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2 తన కాళ్ళను కప్పుకొనుచు, 2 ఎగురుచూ ఉండెను. వారు సైన్యములకు అధిపతియకు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతి గానములు చేయించు ఉండేది. థ్యాంక్ యూ క్రిస్ బ్రదర్. అయితే నేను ఎప్పుడు చెప్తుంటాను, లేఖనం అంతా కూడా పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ చేత రాయబడటమే కాదు, దాంట్లో ఉన్న క్రమం ఉంది చూడండి, దాని వెనకాల కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణ మనకి కనిపిస్తుంది. ఏ ముందు బి రాదు, బి ముందు సి రాదు. ఇంకా చెప్ప, అందుకే సమరయ స్త్రీతో యేసుక్రీస్తు ప్రభువారు పలికిన మాటలని ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను. ఆమె అడుగుతున్నది, ప్రభువా ఎక్కడ మనం ఆరాధిస్తే తండ్రి ఆ ఆరాధనని అంగీకరిస్తాడు అని అన్నప్పుడు, అమ్మా ఎక్కడ మనం ఆరాధిస్తామో అది ముఖ్యం కాదమ్మా, ఆత్మతోనూ సత్యంతోనూ మనం ఆరాధిస్తున్నామని ప్రభు వారు అంటారు. సత్యముతోనూ ఆత్మతోనూ అని అనరు, ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయం లేకుండా ఉంటే మన ఆరాధనలో సత్యం కనిపించదు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటాను, లేఖనం అంతా కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణ వల్ల రాయబడటమే కాదు,
లేఖనంలో ఉన్న క్రమం వెనకాల కూడా మనం గమనిస్తే పరిశుద్ధాత్మ ప్రేరేపణ, పరిశుద్ధాత్మ కార్యం మనకి కనిపిస్తుంది. ఏ లేఖనం కూడా దేవుడు పని లేకుండా రాయించలేదు. నేను దేవుని సింహాసనం దర్శనం చూచి తిని అని ఇషా ప్రవక్త రాయట్లేదు. ఉజ్జియా రాజు చనిపోయిన సంవత్సరమున నేను దేవుని సింహాసనం దర్శనము చూచి తిని అని అంటున్నా. ఉజ్జియా రాజు చనిపోయిన సంవత్సరమున, జాగ్రత్తగా వినండి, మనం సౌత్ లేఖనం అంతా కూడా రెండో దినవృత్తాంతం అన్న, రెండో రాజుల గ్రంథం అన్న, చాలా వరకు ఉజ్జియా రాజు మంచి రాజుగా మనకి కనిపిస్తారు. ఆయన పరిపాలనలో ఇజ్రాయేలీలు, ఆ చెప్పాలంటే యూదా రాజ్యంలో ఉన్న ప్రజలు ఆర్థికంగా వర్ధిల్లారు. ఇంకా పక్కనున్న శత్రువులకి యూదా రాజ్యంకి విరోధంగా యుద్ధం చేయుటకు ధైర్యం చాలేదు కాదు ఉజ్జియా రాజు పరిపాలనలో. ఆయన చనిపోయిన సంవత్సరము ఈ దర్శనం దేవుడు చూపిస్తున్నారు. ఎందుకు? వేరే ఏ టైంలోనైనా చూపించవచ్చు కదా. కారణం ఏంటి? జాగ్రత్తగా వినండి, ఎప్పుడన్నా మంచి నాయకుడు చనిపోయిన సమయంలో ప్రజల మనసులో రాబోయే దినంలో ఏం జరగబోతుందనే విషయం బట్టి కలవరం ఎప్పుడు పుడుతూనే ఉంటుంది, చింత పుడుతూనే ఉంటుంది. మా మా ఫ్యూచర్లో ఏం జరగబోతుంది, మా ఫ్యూచర్ చాలా చీకటితో కమ్మి ఉన్నది అనే భయము వాళ్ళ మనసులో ఎప్పుడు పుడుతూనే ఉంటుంది. నేను సింపుల్ ప్రశ్న అడుగుతున్నాను, మంచి చీఫ్ మినిస్టర్ గారు, ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గారు వైఎస్ఆర్ గారు చనిపోయినప్పుడు కొంతమంది సూసైడ్ చేసుకోలేదా? ఎస్ ఆర్ నో మీరు చెప్పండి. ఎందుకు? వాళ్ళకి ఫ్యూచరు చీకటితో కమ్మి ఉన్నట్టు కనిపిస్తున్నది. వైఎస్ఆర్ లేకుండా ఉంటే మాకు ఫ్యూచరే లేదు, దుఃఖంలో మేము ఎంతో దుఃఖంలో మేము దిగిపోయి ఉన్నాం, పడిపోయి ఉన్నాం. ఈ దీనికి పరిష్కారం అనేది లేదు, మేము సూసైడ్ చేసుకుంటామని సూసైడ్ చేసుకున్నాం. ఈ సమయంలో ఉజ్జియా రాజు చనిపోయిన సంవత్సరమున దేవుడి కృప ఈ సింహాసనంతో కూడిన దర్శనము చూపిస్తున్నాడు. నేను కొంచెం లోతులో వెళ్తున్నానండి. మన ఇంగ్లీష్ బైబిల్స్లో, తెలుగు బైబిల్స్లో ఉన్న ఒక బలహీనత ఏంటంటే, దేవుడు గురించి రాయసినప్పుడు దేవుడు ఆర్ ప్రభు అని తెలుగులో ఉంటుంది, లార్డ్ ఆర్ గాడ్ అని ఇంగ్లీష్ బైబిల్స్లో ఉంటుంది. కానీ హీబ్రీ బైబిల్లో ఉన్న శ్రేష్టత ఏంటంటే, సందర్భం తగ్గట్టు దేవుని నామం ప్రకటింపబడుతుంది. ఆది కాండం మొదటి అధ్యాయం మొదటి వచనం మనం చదివితే తెలుగు బైబిల్స్లో, దేవుడు భూమి ఆకాశంని సృష్టించాను. ఇంగ్లీష్ బైబిల్లో లార్డ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్స్ అండ్ ది ఎర్త్. కానీ హీబ్రీ బైబిల్లో మనం చూస్తే అక్కడ వాడబడిన పదం ఏంటంటే ఎలోహిం దేవుడు, అంటే సృష్టికర్త అయిన దేవుడు భూమి ఆకాశాన్ని సృష్టించాను. కరెక్ట్ వర్డ్ అట్ ద కరెక్ట్ టైం. ఇంకా 17వ అధ్యాయం మొదటి వచనంకి మనం వస్తే, ఇంకా అబ్రహాం పేరు అబ్రహాంగా మార్చబడలేదు, సారాయి పేరు సారాగా మార్చబడలేదు. అబ్రహాం వయసు 99, సారాయి వయసు 89, పిల్లలుగానే విషయంలో వాళ్ళ శరీరాలు చనిపోయినాయి. ఆ సమయంలో 17వ అధ్యాయం మొదటి వచనం మనం చదివితే దేవుడు కనిపించాను అని తెలుగు బైబిల్ ఉంటుంది, కానీ హీబ్రీ బైబిల్లో ఎల్ షదాయి దేవుడు కనిపించాను అనే మాట ఉంటుంది. అంటే సర్వశక్తి దేవుడు, అసాధ్యం అనేది ఆయనకి ఏదో లేదు. అలాగే యూదులు అమాలీకులతో యుద్ధం చేస్తుంటే నీరవకాండం 17వ అధ్యాయంలో యెహోవా నిస్సి అనే పేరు మనకి కనిపిస్తుంది. అంటే దేవుడే ఇజ్రాయెల్ సైన్యంకి జెండాయి ఉన్నాడు, ఆయన సన్నిధి ఉంటే విజయమే విజయం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అయితే ఈ 6వ అధ్యాయం మొదటి వచనంలో వాడబడిన హీబ్రీ పదం ఏంటంటే అదోనాయ్ దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అదోనాయ్ దేవుడు అంటే సింహాసనం ఆసీనుడై ఉన్న దేవుడు, అన్ని ఆయన స్వాధీనంలో పెట్టుకున్న దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఈ దర్శనం చూపించి ఇష్యా ప్రవక్తకి మొదటిగా, దాని తర్వాత ఇషా ప్రవక్త చేత వేరే యూదులకి దేవుడిచ్చే సందేశం ఏంటంటే, నా ప్రజలారా, మంచి రాజులు వస్తారు పోతారు, కానీ మీ గురించి కంగారు కలిగి ఉన్న రాజు ఒక ఆయన ఉన్నాడు చూడండి, ఆయన సదాకాలము సింహాసనం మీద కూర్చొని ఉంటాడు, మీ గురించి చింతించే రాజు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. కలవరపడకండి, భయపడకండి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఎందుకండి ఉజ్జియా రాజు చనిపోయిన సంవత్సరమునని దర్శనం ఎందుకు చూడాలి ఇషా ప్రవక్త? ఎందుకంటే ఆయన ప్రవక్త మనసులో, అలాగే ప్రజల మనసులో కలవరం అనేది ఉంది, చింత అనేది ఉంది, రాబోయే దినంలో ఏం జరగబోతుంది అనే విషయం బట్టి కంగారు అనేది ఉంది. అప్పుడు దేవుడు ఈ దర్శనం చూపిస్తున్నాడు.
మంచి రాజులు వస్తారు పోతారు, కానీ మీ గురించి పట్టించుకుండే రాజు నేను ఉన్నాను. చూడండి, నేను సదాకాలం సింహాసనం ఆసీనుడై ఉన్నాను. నేను మీ చింతలని అన్ని కూడా నేను దూరం చేస్తాను, మీ మీ మనసులో బాధల్ని నేను తీసివేసేస్తాను, అన్ని సమస్యలకి నేనే పరిష్కారం చూపిస్తాను అని దేవుడు వాళ్ళకి హామీ ఇస్తున్నాడు. అలాగే ఇంకొక చోట ఎక్కడ దేవుడు సింహాసనం దర్శనం చూపిస్తున్నాడు అని అంటే యోహాన్కి. ఇప్పుడు నేను ఈ స్లైడ్ చూపించే ముందు, ఈ పిక్చర్ చూపించే ముందు ఒక మాట కూడా నేను చెప్తాను. ఏదైనా పబ్లిక్ హాలిడే ఉంటే ఫుల్ డే సెమినార్ కూడా ప్రకటన గ్రంథం గురించి మనం పెట్టుకోవచ్చు. ఎన్నో చోట్ల నేను ఫుల్ డే సెమినార్ ప్రకటన గ్రంథం గురించి నేను కండక్ట్ చేస్తున్నాను. దేవుని కృపచేతనే తలుపులు దేవుడే తెరుస్తున్నారు. అయితే ప్రకటన గ్రంథం అంటే చాలామంది క్రైస్తవులు యూజువల్గా చదవరు. నేను కూడా 22 సంవత్సరాలు మారుమనసు పొందిన తర్వాత ప్రకటన గ్రంథం నేను చదవలేదు. నేను కూడా ఒప్పుకోవాలి బహిరంగంగా. అయి దాన్ని అర్థం చేసుకోవాలి అని అంటే ఒక పునాది వాక్య భాగం ఉంది. దాంతో కూడిన స్లైడ్ నేను చూపిస్తూ క్రిస్ బ్రదర్తో చదివించేసి దాని తర్వాత ఇంకొక దర్శనం, సింహాసనంతో కూడిన దర్శనం ఏంటో ప్రకటన గ్రంథంలో అది నేను మీతో మీకు చూపిస్తాను. కానీ మొదట్లో ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 19వ వచనం చదివినిపించాను బ్రదర్ చందు. బ్రదర్ లెట్స్ గో టు దట్ స్లైడ్. దాన్ని బట్టి ప్రకటన గ్రంథంని మనము కొన్ని అధ్యాయాలుగా విభాగించవచ్చు, సులభంగా మనము అర్థం చేసుకోవడానికి అధ్యాయాలుగా విభాగించవచ్చు. లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. నెక్స్ట్ స్లైడ్ ఇక్కడ చూడండి. దిస్ ఇస్ కాల్ ద ఫౌండేషనల్ వర్స్. ఇది పునాది వచనం ప్రకటన గ్రంథంకి. చదవండి బ్రదర్. కాగా నీవు చూచిన వాటిని ఉన్న వాటిని వీటి వెంట కలగబో వాటిని అనగా నా కుడి చేతిలో చాలు బ్రదర్ చాలు బ్రదర్. మొదటి అధ్యాయం 19వ వచనం. ఏమి నువ్వు చూసావో, ఏమి నువ్వు చూస్తున్నావో, ఏమి నువ్వు చూడబోతున్నావో దాని గురించి నువ్వు రాయ్ అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నారు. ఏమి నువ్వు చూసావో, ఏమి చూస్తున్నావో, ఏమి చూడబోతున్నావో దాన్ని బట్టి లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. మనము ప్రకటన గ్రంథంని సులభంగా కొన్ని భాగాలుగా విభాగించవచ్చు యూజింగ్ ద టైమ్ సెన్స్. టైమ్ సెన్స్ ఏంటి? పాస్ట్, ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ అని మనం అంటాం. మొదటి అధ్యాయం ఏమి నువ్వు ఆల్రెడీ చూసి ఉన్నావో, యోహాన్ ఏం జరిగిపోయిందో. యోహాను యేసుక్రీస్తు ప్రభువారు సిల్వ పక్క నుండి సమాప్తమయ్యను అనే మాట యేసుక్రీస్తు ప్రభువారు పలుకుట యోహాన్ ఒక్కడే చూశాడు, విన్నాడు కూడా. హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్. వేరే శిష్యులు లేరు ఆ టైంలో. సువార్త, రక్షణ సువార్త అక్కడి నుంచి చెప్పాలంటే ఒక వైపున ప్రకటింపబడటం స్టార్ట్ అయింది. యేసుక్రీస్తు ప్రభువారు సమాప్తమయ్యను అని చెప్పాను. ఇంకా కృపకాలం ప్రారంభం అయిపోయింది. ఆ మాటలు ఎవరు విన్నారు? యోహాన్. ఇంకా చెప్పాలి అని అంటే యోహాన్కి కలిగిన ఇంకొక గొప్ప ధన్యత ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు తల్లి గారిని చివరి గడియ వరకు చూచుకుంటుట. వేరే ఏ శిష్యులు లేరు, కానీ యోహానే ఉన్నాడు శిల్వ పక్కన. అయితే జాగ్రత్తగా వినండి, ఏమి యోహాన్ ఆల్రెడీ చూశాడు, దాన్ని బట్టి సువార్త ప్రకటింపబడుతున్నది. ఆయన శ్రమలకి గురి అయ్యాడు, పాత్మోస్ ద్వీపంలో చెరలో ఉన్నాడు. అదంతా కూడా మనం మొదటి అధ్యాయంలో చదువుకోవచ్చు. అందుకే ఇక్కడ చూడండి, చాప్టర్ 1 వీ కెన్ కాల్ ఇట్ యాజ్ పాస్. 2-3 అధ్యాయాలని ప్రకటన గ్రంథంని మనము ప్రెసెంట్ అని అనొచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు 7 సంఘాలతో మాట్లాడే మాటలని ఈ యుగం అని చెప్పొచ్చు. అంతకీ ఆ మాటలు యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం పలికారండి. కానీ దాన్ని కూడా ఈ యుగం అని ఎందుకు అంటున్నామంటే ఆ 7 సంఘాలు ఉన్న విషయాలే 2024లో ఏ సంఘం అన్నా తీసుకోండి ఆ విషయాలే మీకు కనిపిస్తాయి. హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్. అందుకే 2-3 అధ్యాయాలని మనము ప్రెసెంట్ అని అంటాం. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇంకా 3-5 అధ్యాయాల్లో సింహాసనం దర్శనం చూపించి యోహాన్ని దేవుడు వేరే భయంకరమైన దర్శనంలో ఆయన చూడబోతున్నాడు. దాని కొరకు ఆయనని మానసికంగా సిద్ధపరుస్తున్నారు. ఎటువంటి భయంకరమైన దర్శనంలో అది కూడా నేను క్రిస్ బ్రదర్తో చదివిస్తాను. 6వ అధ్యాయం నుంచి 22వ అధ్యాయంని మనము ప్రాస్పెక్టివ్ అంటే రాబోయే దినంలో జరగబోయే సంఘటన దాంతో కూడిన దర్శనములు అన్ని కూడా 6వ అధ్యాయం నుంచి 22వ అధ్యాయంలో మనము చదువుకోవచ్చు. సో మొదటి అధ్యాయాన్ని మనం పాస్ట్ అనొచ్చు, 2-3 అధ్యాయాన్ని ప్రజెంట్ అని అనొచ్చు, 4-5 అధ్యాయాలని పారెంథసిస్ ఆర్ ప్రిపరేషన్ అని అనొచ్చు, 6 నుంచి 22వ అధ్యాయాన్ని ప్రాస్పెక్టివ్ అంటే రాబోయే దినంలో జరగబోయే సంఘటనలు ఏంటో దాంతో కూడిన దర్శనంలే 6వ మనం చదువుకోవచ్చు. కానీ ఈ 4-5 అధ్యాయాల్లో ఎందుకు దేవుడు సింహాసనంతో కూడిన దర్శనం అని ఎందుకు చూపిస్తున్నారు యోహానికి? నేను సింపుల్ ఒక ప్రశ్న అడుగుతున్నానండి మిమ్మల్ని. మరి ప్రీవియస్ స్లైడ్కి మనం వెళ్దాం చందు బ్రదర్. ప్రీవియస్ స్లైడ్కి, దీనికంటే ముందున్న స్లైడ్కి ఒక సింపుల్ ప్రశ్న నేను అడుగుతున్నాను.
యోహాన్ చిన్నప్పటి నుంచి ఆయన సమాజ మందిరంకి వెళ్ళేవాడు. ఇప్పుడు మనం అయితే ఆ చర్చ్కి వెళ్తున్నాము, యూదులు సమాజ మందిరంకి వెళ్ళేవాడు. చిన్నప్పటి నుంచి ఆయన విన్న కథలు, దావీద్ ఆ కథల్లో దావీద్ గోలియాతుని చంపుతున్నాడా లేకపోతే గోలియాత్ దావీదుని చంపుతున్నాడా అడుగుతున్నా మిమ్మల్ని. దావీదు గొలియాతును చంపుతాడు. అయితే ఇప్పుడు ఆయన చూసే దర్శనంలో గోలియాత్ దావీదుని చంపితే మానసికంగా ఆయనకి కలవరం పుట్టదు అడుగుతున్నా మిమ్మల్ని. ఎస్ ఎస్ విల్ యూ నాట్ బి గొలియాతు దావీదును విల్ యూ నాట్ బి ఇమోషనలీ చంపుతాడు. ట్రామటైజ్డ్ హీ విల్ బి ఇమోషనలీ బి ట్రామటైజ్డ్ అందుకు ఇప్పుడు చూడండి ఎటువంటి దర్శనం ఆయన చూడబోతున్నాడు. 13వ అధ్యాయం 7వ వచనం చదవండి బ్రదర్. క్రీస్తు విరోధి ఏం చేస్తాడంట ఆ 7 సంవత్సరాల శ్రమ కాలంలో? ఆ ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 7వ వచనం నేను క్రీస్తు బ్రదర్ తో చదివిస్తున్నాను. మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను, వారిని జయింపను, దానికి అధికారము ఇవ్వబడను. అయ్యో అయ్యో అయ్యో, పరిశుద్ధులతో యుద్ధం చేసి వాళ్ళని ఓడగొట్టుటకు క్రీస్తు విరోధికి అధికారం ఇవ్వబడను. గోలియా దావీదును ఓడగొడుతున్నాడు. బాబోయ్ బాబోయ్, ఇటువంటి దర్శనములు యోహాన్ చూడాలి అని అంటే మొదట్లో ఆయనని మానసికంగా దేవుడు సిద్ధపరచాలి. అందుకే 6వ అధ్యాయం నుంచి 22వ అధ్యాయంతో కూడిన దర్శనములు చూపించే ముందు మరి ఇషియా ప్రవక్తకి చూపించినట్టు సింహాసనంతో కూడిన దర్శనం దేవుడు చూపిస్తున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఒకసారి 4వ అధ్యాయం మొదటి వచనం చదువుదామా. ఏం చూశాడు యోహాను? ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను, మరియు నేను మొదట విని నా స్వరము ఘోరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కురమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచదును అనెను. వెంటనే నేను ఆత్మవశుడునైతిని, ఇదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను, సింహాసనమందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు, మరకతము వలె ప్రకాశించు ఇంద్రధనస్సు సింహాసనము ఆవరించి ఉండెను. సింహాసనము చుట్టూ థ్యాంక్ యూ. ఆ సింహాసనంతో కూడిన మ్యాగ్నిఫిషన్స్ ఆర్ ఆ సింహాసనంతో కూడిన ఆ మహిమని దాని తర్వాత యోహాను వర్ణిస్తున్నాడు. కానీ ఏం చూశాడో, మొదటిగా దేవుడు ఏం చూపిస్తున్నారంటే నేను సింహాసనం ఆసీనుడై ఉన్నాను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దుష్టులు తాత్కాలికంగా పరిశుద్ధులను ఓడగొడుతుండొచ్చేమో గాని చివరిగా విజయము పరిశుద్ధులదే. హల్లెలూయా. అన్యు నా స్వాధీనంలో ఉంది. యోహాను నువ్వు కంగారు పడకు. ఇటువంటి దర్శనములు నువ్వు చూసినప్పుడు, క్రీస్తు విరోధి వచ్చి పరిశుద్ధులను ఓడగొట్టుట అటువంటి దర్శనములు నువ్వు చూసినప్పుడు కంగారు పడకు, ఎందుకంటే నేను సింహాసనం ఆసీనుడై ఉన్నాను, సింహాసనం మీద నేను ఇంకా కూర్చొని ఉన్నాను, నువ్వు భయపడకు అని మానసికంగా యోహాన్ని బలపరిచిన తర్వాతనే శ్రమకాలంతో కూడిన భయంకరమైన దర్శనములు యోహాన్ చూసేటట్లు దేవుడు చేస్తున్నాడు. ఆయన కంటే బెటర్ సైకియాట్రిస్ట్ ఎవరైనా ఉన్నారా? హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మానసికంగా సిద్ధపరిచే సవాళ్ళు మన జీవితంలో దేవుడు తీసుకొని వస్తాడు. ఇంకా పేదరుకి ఈ మాటలు నేను స్లైడ్ ద్వారా చూపించట్లేదు, కానీ పేదరుకి ఆ ప్రభువారు ఆరోహణమై వెళ్ళే ముందే ఏమని అన్నాడంటే, నువ్వు ఉద్యాపంలోనే చనిపోతావు పేదరు. ఉద్యాపంలో నువ్వు ఎక్కడ వెళ్ళకూడదు అని అనుకుంటావు అక్కడ దేవుడు, అక్కడ నీ శత్రులు నేను తీసుకొని వెళ్తాను. అంటే ఉద్యాపంలోనే మరణం వస్తుంది. ఇప్పుడు నీ మాటలు ఎందుకు చెప్తున్నానంటే జాగ్రత్తగా వినండి. నాకు ఒకసారి మైనర్ సర్జరీ అయింది, మైనర్ సర్జరీ, ఓకే, జస్ట్ టాన్సిల్స్ అండ్ సైనస్ సర్జరీ అయింది. అయితే ఆ రోజు రాత్రి వేళ సర్జన్ గారు వచ్చి ఏమన్నారంటే, యశోద హాస్పిటల్లో నా రూమ్కి వచ్చి, సురేష్ గారు ఈ రాత్రి వేళ మీరు రెస్టల్ టాబ్లెట్ తీసుకోండి, మీకు రేపు సర్జరీ అవుతుంది కదా, మీ మనసులో కంగారు ఉండొచ్చు, కంగారు ఉండొచ్చు, చింత ఉండొచ్చు, ఏమవబోతుందని, రెస్టల్ టాబ్లెట్ స్లీపింగ్ టాబ్లెట్ తీసుకోండి సురేష్ గారు అని స్లీపింగ్ టాబ్లెట్ డోస్ నాకు ఇచ్చేసి వెళ్ళాడు. నేను మర్చిపోలేను. పేదరు నెక్స్ట్ డే ఆయన జీవితంలో చాలా పెద్ద సర్జరీ అవబోతుంది. అపోస్తల కార్యం 12వ అధ్యాయంకి మనం వస్తే తల నరికేయబోతున్నారు, ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. చిన్న సర్జరీ చేసే ముందే డాక్టర్స్ ఏమంటారంటే రెస్టల్ టాబ్లెట్ వేసుకోండి అని అంటారు. నెక్స్ట్ డే తల నరికేయబోతున్నారు, పెద్ద సర్జరీ అండి అది, హాయిగా నిద్రపోతున్నాడు. దేవదూత వచ్చి లేపే వరకు ఆయన బాగా నిద్రపోతూనే ఉన్నాడు.
దాని తర్వాత దేవదూత వచ్చి ఆయన లేపుతుంది, తర్వాత చెరని విప్పి బయటికి తీసుకొని వస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎందుకు? ముందే దేవుడు మానసికంగా పేదరుని సిద్ధపరిచాడు కాబట్టి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. పేదరు, జ్ఞాపకం వచ్చే వరకు నువ్వు చనిపో. మా సంఘం ప్రార్థన చేసింది, అది మంచిదే, కానీ సంఘం ప్రార్థన కంటే యేసుక్రీస్తు ప్రభు వారి మాటలని పేదరు ముందే విన్నాడు కదా. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఉద్దాపం వచ్చే వరకు నువ్వు చనిపో. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? అందుకు హ్యాపీగా నిద్రపోతున్నాడు. ఇంకా ఐ విల్ షో యూ వన్ మోర్ ఆర్ అండ్ దెన్ వీ విల్ క్లోజ్ ఫర్ దిస్ డే. అదేంటంటే, దేవుని మనశ్శాంతి అది కాపలా కాస్తుంటుంది మన హృదయం. లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్ చందు బ్రదర్. ఈ వాక్య భాగం కూడా నేను క్రిస్ బ్రదర్తో చదివిస్తాను. క్రిస్ బ్రదర్ చదివించండి. ఫిలిప్పీలకి రాసిన పత్రిక 4:6-7 ఇక్కడ చూడండి. ఫస్ట్ ఆ పిక్చర్ చూస్తే ఒక క్రైస్తవరాలు, ఆమె తలంతా చూస్తే చింతనే, మనసంతా చూస్తే చింతనే. అయితే దేవుని వాక్యం ఏం సెలవిస్తున్నది? ఫస్ట్ కమాండ్, డు నాట్ బీ యాంగ్షియస్ అబౌట్ ఎనీథింగ్. దాని తర్వాత కంజంక్షన్ వస్తుంది ఇంగ్లీష్ గ్రామర్లో, ఒక 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 ఇది ఉంటుంది, ఏమనంటే నౌన్స్, వర్బ్స్, అడ్వర్బ్స్ లెక్క కంజంక్షన్. బట్ ఇన్ ఎవ్రీథింగ్ బై ప్రేయర్ అండ్ పిటిషన్ విత్ థ్యాంక్స్ గివింగ్ ప్రజెంట్ యువర్ రిక్వెస్ట్ టు గాడ్. అప్పుడు ఏమవుతుంది? ఆమె చూడండి ఎట్లా రిలాక్స్ అవుతుందో. ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందని కాదు, ఇక్కడ రిలాక్స్ అవుతుంది కంగారుతో కలిగి ఉన్న వ్యక్తి. దెన్ వాట్ విల్ హ్యాపెన్? ఏమవుతుంది అని అంటే రిజల్ట్, అండ్ ద పీస్ ఆఫ్ గాడ్ విచ్ ట్రాన్సెండ్స్ ఆల్ అండర్స్టాండింగ్ విల్ గార్డ్ యువర్ హార్ట్స్ అండ్ యువర్ మైండ్స్ ఇన్ క్రైస్ట్ జీసస్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎట్లుండింది ఆమె పరిస్థితి? ప్రార్థన చేసిన తర్వాత ఎలాగవుతుంది, ఎలా రిలాక్స్ అవుతుంది చూడండి. ఏ సైకాట్రిస్ట్ చేయగలుగుతాడండి ఈ పని? ఏ టాబ్లెట్ ఇవ్వగలుగుతాడు స్ట్రెస్ తీసి వేయుటకు, కంగారు తీసి వేయుటకు? లేఖనం ఏం సెలవిస్తుంది? మీ చింత యావత్తు ప్రభు వారి మీద వేయండి. అప్పుడు ఏం చేస్తాడంట ఆయన? వర్ణించలేని సమాధానం మీ హృదయంలో పెడతాడు, అది కాపలా కాస్తూ ఉంటది. భాగం కూడా మనం చదువుకుందాము బ్రదర్ క్రిస్ గారు. ఫిలిప్పీలకి రాసిన పత్రిక 4:6-7. దేనిని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. విన్నపములు అంటే ఆల్రెడీ థ్యాంక్స్ చెప్పి, థ్యాంక్స్ చెప్పి మీరు విన్నపములని తెలియజేయుడి. అప్పుడు ఏమవుతుందంట? ఏమైందమ్మా? అప్పుడు సమస్త జ్ఞానం, అప్పుడు సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును. కావలి ఉండును, ఎందుకంటే అపవాది ఎక్కడ దూరాలనేవి అవకాశం కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. అదే అపవాది లోపల దూరితే, మీరు అపవాదికి అవకాశం ఇస్తే హృదయంలో చింతనే చింత ఉంటుంది. ఇంకా చింతబడే క్రైస్తవుడు ఆయన సాక్ష్యము కంప్లీట్గా నాశనం అయిపోతుంది. ఎందుకు ఇంత చింత? అరే దేవుడు అన్ని ఆయన స్వాధీనంలో పెట్టుకొని ఉన్నాడని నువ్వు మొన్నే బోధ చేసావు కదా, మొన్నే నువ్వు సాక్ష్యం పలికావు కదా, ఎందుకు నీ ముఖం చూస్తే ఇంత చింత ఉంది అని అందరు గేలి చేస్తారు. సాతానుడికి కొంచెం అవకాశం ఇస్తే లోపల దూరిపోతాడు ఆయన. అందుకే ప్రార్థన చేస్తే ఆ మనశ్శాంతి ఏం చేస్తుందంట? కాపలాగా వస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నా జీవితంలో జరిగిన ఒక సంఘటన నేను పంచుకొని నేను ముగిస్తున్నాను. ఇంకా ఎన్నో ఉన్నాయి, వేరే 2 hours కూడా ఉన్నాయి, అది వచ్చే వారం మనం ధ్యానిద్దాము. జాగ్రత్తగా వినండి. నేను ఇంకొక ఆర్ నేను వాడుతున్నాను, డానియల్ గారు, రమణారావు గారు దాన్ని బట్టి ఆయన కూడా ఆరే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. నేను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో పెట్రోల్ బంక్ ఇన్స్పెక్టర్గా జాయిన్ అయినప్పుడు నా ఫస్ట్ పోస్టింగ్ ఆర్, రాజమండ్రి. అయితే ఏమైంది అని అంటే, అదే ఫస్ట్ పోస్టింగ్, అంటే అప్పటి వరకు ఎవరు పెట్రోల్ బంక్ ఇన్స్పెక్టర్స్ ఈస్ట్ గోదావరికి రాజమండ్రిలో లేరు. అప్పటి వరకు విజయవాడలో ఉన్న ఆఫీసరు వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరికి ఇన్ఛార్జ్గా ఉండేవాడు. కానీ బంకులు, పెట్రోల్ బంక్స్ పెరిగే సంఖ్య బట్టి విడిగా రాజమండ్రిలో ఒక పోస్ట్ క్రియేట్ చేసి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరికి నన్ను ఇన్ఛార్జ్గా పెట్టి ఆఫీసర్గా నేను అక్కడ అపాయింట్ చేశాను. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 1992, జాగ్రత్తగా వినండి. 1992 ఆ టైంలో సెల్ ఫోన్స్ లేవండి. నేను అదే ఒక ఆఫీసర్ ముందే ఉండుంటే హాయిగా నేను అక్కడ వెళ్ళొచ్చు,
ఆయన ఉన్న ఇంటి లోపలే నేను వెళ్ళి నివసించవచ్చు. ఆయన ఆఫీసులో ఉన్న సౌకర్యాలన్నీ కూడా నేను వాడొచ్చు. ఆయన కంప్యూటర్ నేను వాడొచ్చు, ఆయన ఫోన్ కూడా నేను వాడొచ్చు. కానీ నేను ఫస్ట్ ఆఫీసర్ని కాబట్టి నేనే వెళ్ళి ఇల్లు ఎత్తుకోవాలి, నేనే కంప్యూటర్ వచ్చి ఇన్స్టాల్ చేసుకోవాలి, ఫోన్ కనెక్షన్ కూడా నేనే తీసుకోవాలి. కంప్యూటర్ తీసుకున్నాను, ఇల్లు కూడా రెంట్కి తీసుకున్నాను, అంతా కూడా బాగానే ఉంది. కానీ ఫోన్ కనెక్షన్ నాకు దొరకట్లేదు. మా సీనియర్ ఆఫీసర్స్ నానా ఒత్తిడి నా మీద తీసుకొని వస్తున్నారు, సురేష్ నేను కాంటాక్ట్ చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. అలాగే పెట్రోల్ బంక్ ఓనర్స్ కూడా, సార్ ఏమైనా ఎమర్జెన్సీ వస్తే మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే చాలా మాకు ఇబ్బంది కలుగుతుంది అని వాళ్ళు కూడా నా మీద ఒత్తిడి తీసుకొని వస్తున్నారు. అయితే మా సీనియర్ ఆఫీసర్ గారు నాకు ఇచ్చిన సలహా బట్టి నేను స్ట్రైట్ అవే జీఎం దగ్గర వెళ్ళాను. అప్లికేషన్ ఇచ్చి 1 మంత్ చూస్తే ఏం అవ్వట్లేదు. జీఎం గారి దగ్గర వెళ్ళి ఏమని చెప్పానంటే, సార్ ఐఎమ్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పెట్రోల్ బంక్ ఇన్స్పెక్టర్ సార్, ఐఎమ్ డీలింగ్ విత్ ఎసెన్షియల్ కమాడిటీస్. ఇది ఏంటి ఎసెన్షియల్ కమాడిటీ సర్వీసెస్ కింద వస్తుంది సార్, ఇది మీరు ప్రిఫరెన్స్ ఇవ్వాలి. నేను 1 మంత్ అయింది సార్ అప్లికేషన్ పెట్టి, ఇప్పటి వరకు నాకు కనెక్షన్ దొరకలేదు అని నా చింత యావత్తు జీఎం గారి మీద వేయాలని నేను కోరుకున్నాను. కానీ ఆ జీఎం గారు నవ్వుతూ నవ్వుతూ ఏమన్నారంటే, సురేష్ గారు మీ కంగారు ఏంటో నాకు అర్థమైంది, కానీ రాజమండ్రిలో, ఈ మాటలు నేను ఎప్పుడు మర్చిపోలేను, 6,000 కనెక్షన్స్ ఉన్నాయి సురేష్ గారు, 6,000 కనెక్షన్స్ ఫుల్గా కెపాసిటీ మేము యూజ్ చేసేసాము, అందుకు మేము వెంటనే మీకు కనెక్షన్ ఇవ్వడానికి వీలు కాదు, ఒక 5-6 నెలల్లో 5-6 నెలల్లో మరి కెపాసిటీ ఇంక్రీజ్ అవుతుంది, ఇంక్రీజ్ అయినప్పుడు ఫస్ట్ కనెక్షన్ మీకే అని అన్నాడు. మరి 6 నెలలు నేను ఫోన్ లేకుండా ఎలాగ నేను అక్కడ పనిచేయగలుగుతాను ఒకసారి ఆలోచించండి. ఆ రోజు నేను ఇంటికి వచ్చాను చూడండి, ఫుల్ చింతతో, ఫుల్ కంగారుతో. కానీ రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 26-27 జ్ఞాపకం చేసుకున్నాను, పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎలాగ ప్రార్థన చేయాలో నేర్పిస్తాడు. మనం సొంత శక్తితో మనం సరిగా ప్రార్థన చేయలేము, మునుగులతో, మునుగులతో మనం ప్రార్థన చేసేటట్టు, కన్నీటితో ప్రార్థన చేసేటట్టు పరిశుద్ధాత్మ దేవుడు సాయం చేస్తాడు. నేను వెళ్ళాను ఇంటి లోపల, ఒక గది లోపల వెళ్ళాను, తలుపులు మూసుకున్నాను, ఇంకా ప్రార్థన చేయడం స్టార్ట్ చేశాను. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలని వ్యక్తిగతంగా నేను రుచి చూశాను, అనుభవించాను. ఆ గది లోపల వెళ్ళిన సురేష్ వేరు, ప్రార్థన చేసి ఆ గది నుంచి బయటికి వచ్చిన సురేష్ వేరు. హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్. ఫోన్ కనెక్షన్ రాలేదండి నాకు, కానీ చింత అంతా కూడా ఎగిరిపోయింది. హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్. దేవుని మనశ్శాంతి కాపలాగా ఆయటం స్టార్ట్ చేసింది నా మనసుని. హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్. 1992లో డాక్టర్ రమణారావు గారు కూడా వెళ్ళి చెక్ చేయొచ్చు, రాజమండ్రిలో 6,000 కనెక్షన్స్ ఉంటాయి. సో ఎనీవే, కమింగ్ టు ద మెయిన్ పాయింట్, మెయిన్ పాయింట్ ఏంటంటే, ఆ గది లోపల వెళ్ళిన సురేష్ వేరు, గది నుంచి బయటికి వచ్చిన సురేష్ వేరు. అంతకు ఫోన్ కనెక్షన్ రాలేదు నా, కానీ చింత అనేది వెళ్ళిపోయింది. జస్ట్ ఇంకా 2-3 డేస్ తర్వాత ఒక పెట్రోల్ బంక్ ఓనర్ గారు వచ్చారు, కోరుకుండా అనే ఒక ప్లేస్ ఉంటుంది డాక్టర్ రమణారావు గారు, గోకవరం రోడ్లో కోరుకుండా అనే ప్లేస్ ఉంటుంది, అక్కడ ఒక పెట్రోల్ బంక్ ఉంది. అక్కడి నుంచి ఆ పెట్రోల్ బంక్ గారు ఓనర్ గారు పేరు కూడా ఆదిరెడ్డి గారు, ఆయన వచ్చారు. వచ్చి, సురేష్ గారు మా అన్నయ్య గారు మ్యాంగో బిజినెస్ చేస్తున్నారా సురేష్ గారు, అది ఓన్లీ 3 మంత్సే ఉంటుంది సురేష్ గారు మ్యాంగో బిజినెస్, ఇప్పుడు ఆయన దుకాణం బంద్ అయిపోయింది, ఆయన దుకాణంలో ఫోన్ ఉంది, మీరు వాడుకుంటారా అని అడుగుతున్నాడు. హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు అండర్స్టాండింగ్? ఇస్ గాడ్ 3 రోజుల లోపల ఆదిరెడ్డి గారు రావటము, ఆయన అన్నయ్య గారు దుకాణంలో ఉన్న ఫోన్ గురించి నాతో మాట్లాడటము, అన్ని కూడా దేవుడు చేసిన కార్యం. హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? కానీ ఆ ఫోన్ వచ్చే ముందే ఆ దిగులు, ఆ కంగారు అంతా కూడా మన ఓమ్ని సైకాట్రిస్ట్ తీసి పారేశాడు. హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు అండర్స్టాండింగ్? ఎస్ ఈజ్ ఓమ్ని పొటెంట్, ఎస్ ఈజ్ ఓమ్ని ప్రెసెంట్, ఎస్ ఈజ్ ఓమ్ని షెంట్, బట్ ఈజ్ ఓమ్ని సైకాట్రిస్ట్ ఆల్సో. హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్. దాన్ని బట్టి ఆయనను ఆరాధించటం మనం నేర్చుకుందాం. మానసిక విషయాలు బట్టి, ఎటువంటి మానసిక సమస్యలకు ఆయన పరిష్కారం చేయగలుగుతాడో దాన్ని బట్టి దేవుణ్ణి మనం ఆరాధిద్దాం. ఈరోజు మనం ఫోకస్ చేసిన 2 అవర్స్ ఏంటంటే, ఒకటి రిలాక్స్, ఇంకొకటి రెఫ్యూజ్. రెఫ్యూజ్ అంటే ఆయనే కాపుదల, హృదయంకి ఎవరు కాపుదల, ఆయనే కాపుదల. ఆయన పెట్టే మనశ్శాంతి ఎలాగుంటుందంటే, మన హృదయంని కాపాడుతూ ఉంటుంది, అగ్ని కంచెవలే ఉంటుంది, సాతానుడు లోపల దూరి ఇంకా మన చింతని పెంచుటకు వీలవకుండా ఉంటుంది. హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? ఐఎమ్ క్లోజింగ్ హియర్ నౌ. నేను చిన్న ప్రేయర్ చేసి మరి ఫ్లోరు
బిషప్ సింగం గారికి అప్పచెప్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు. ఇక్కడ చేరిన నమ్మకమైన పార్టిసిపెంట్స్ బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఈ గొప్ప విజ్ఞాపన ప్రార్థన పరిచర్యలో పాల్గొవాలని ఎంతో మంచి ఆసక్తితో వాళ్ళు వచ్చి ఉన్నారు. మా ప్రార్థనలన్నీ కూడా మీ కృపా సింహాసనం చేరి ఉన్నాయని మేము నమ్ముచున్నాం తండ్రి. అలాగే ఎంతో సాత్వికంతో వాళ్ళు వచ్చి ఉన్నారు. వాళ్ళు కూడా సేవకులే, కానీ వాక్యపరంగా ఆత్మికంగా మేము బలపరచబడాలి, ఎదగాలి అని మంచి కోరికలతో వాళ్ళు వచ్చి ఉన్నారు. అందరినీ కూడా మీరు తృప్తిపరచున్నారు, దీవించున్నారు, ఆశీర్వదించున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుని నించోబెట్టి మీ మహిమార్థమై వాడుకున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మా కొరకు నేర్పించిన పాఠము తండ్రి, ఏర్పరిచి నేర్పించిన పాఠం, అది మేము వినే వాళ్ళమనే కాకుండా వేరే క్రైస్తవులతో పంచుకునేటప్పుడు మమ్మల్ని ప్రోత్సహించండి. అలాగే వినే వాళ్ళనే కాకుండా మా జీవితంలో ఈ పాఠంలో అమలు పరిచేటట్లు కూడా మీ కృప చూపించండి. ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన పెట్టుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.